Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan pai Pawan frustration ku karanam ide. Frustration lo janasenani Pawan Kalyan unnara ante kanipetti mari ade nijam antondi YCP. Pawan 4 antaru, 4 tittinchukuntaru. Ayana varahi radameki chestuna prasangalu darunanga unnayani YCP antondi. Purti asahanantone ayana rajakeeyam chestunnarani visleshistondi. పవన్ చేస్తున్న ప్రకటనలు అంటున్న మాటలు తీవ్ర ఆరోపణలు అన్నీ ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని తెలియజేస్తున్నాయని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అంటున్నారు. వచ్చే ఎన్నికలలో గెలుపు అవకాశాలు లేకనే ఒకవైపు లోకేష్, మరోవైపు పవన్ అలా విమర్శలు చేస్తూ తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారని అన్నారు. ఇది మంత్రి గారి మాట. కాసేపు దానిని పక్కన పెట్టి ఆలోచిస్తే 14 నుంచి పవన్ వారాహి యాత్ర ప్రారంభించారు. ఇప్పటికీ 12 రోజులుగా జనంలోనే ఉన్నారు. ఆయన మాటలు ప్రకటనలు కాస్త ఆలోచిస్తే వైసీపీని ఓడించాలని పిలుపు ఇస్తూనే తాను ఓడిపోతాను అని అంటున్నారు. అయినా పోరాటం చేయాల్సిందే అంటున్నారు. అదేవిధంగా తనను సుపారీ గ్యాంగ్లను పెట్టించి చంపడానికి చూస్తున్నారని అంటున్న పవనే వైసీపీ మీద చేస్తున్న పోరాటంలో తన జీవితం ఏమవుతుందో అని మరోవైపు నిరాశావాదంతో కూడిన డైలాగులు కొడుతున్నారు. నేను ఓటమికి కలత చెందను అంటూనే 2 చోట్ల ఓడించినందుకు బాధపడ్డాను అంటున్నారు. అందరూ కలిసి రాకపోతే వైసీపీని ఓడించడం కష్టం అంటూనే వైసీపీని గోదావరి జిల్లాలలో అసలు ఉండనయ్యను అంటున్నారు. ఇలా పరస్పర విరుద్ధమైన కామెంట్స్ ఆయన చేయడం వెనుక ఫ్రస్ట్రేషన్ ఉందనే వైసీపీ నేతలు మంత్రులు అంటున్నారు. మరోవైపు చూస్తే తనను ఓడించడానికి వైసీపీ కోట్ల రూపాయల బయటకు తీస్తుందని కూడా పవనే చెబుతున్నారు. ఇక పవన్ అసహనం ఎక్కువై జగన్ మీద దందాల ఆరోపణలు కూడా చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన ఏం మాట్లాడినా జగన్ ప్రస్తావన తీసుకుని వస్తూ విమర్శలు చేయడం వెనుక అసహనమే ఉందని అంటున్నారు. ప్రభాస్ ఒక్కో సినిమా తీస్తే 5 నుంచి 1000 మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పిన పవన్ ఈ జగన్ వల్ల ఎవరికి ఉపాధి వచ్చిందని ప్రశ్నించడం ఇక్కడ విశేషం. జగన్ హైదరాబాద్లో కూర్చొని స్టేట్మెంట్స్ చేశారని పవన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. నిజానికి 1,00,000 కోట్లు తిన్న జగన్ని ఎన్నుకోవద్దు అని 2014 నుంచి పవన్ చంద్రబాబు చెబుతున్నా 2019లో ఆయన్నే జనాలు ఎన్నుకున్నారు. రాజకీయాలలో అవినీతి పెద్ద అంశం కాదని ప్రూవ్ అయిందని అంటున్నారు. ఇక జగన్ సొంత బాబాయ్ని చంపిన వారిని వెనకేసుకుని వస్తున్నారని ఆయనవి రక్తం తడిసిన చేతులు. ఈయన సీఎంగా మనకు కావాలా అని పవన్ మరో సభలో అన్నారు. అంతేకాదు ఈ గోండాలు, ఈ రౌడీలు, ఈ దరిద్రులు అంటూ ఆయన పిఠాపురం సభలో చాలా ఆవేశపూరితంగా స్పీచ్ ఇచ్చారు. ఇలా పవన్ మాట్లాడుతూ ఆవేశానికి లోను కావడమే ఫ్రస్ట్రేషన్ అని వైసీపీ అంటోంది. జగన్ ఓడించలేకనే ఇలా ఆయన అంటున్నారని అంటోంది. రోజుకో సభలో జగన్ అవినీతిపరుడు, బాబాయ్ హత్యలో ఆయన వైపే అన్ని చూపులు ఉన్నాయని ఎంత చెప్పినా మళ్ళీ అవే చెబుతున్నారు పవన్. నిజానికి పవన్ స్పీచ్లో కొత్తదనం లేకుండా పోయిందని కామెంట్స్ పడుతున్నాయి. ఆయన ఆవేశం కూడా జనాలకు అలవాటు అయిందని అంటున్నారు. పవన్ ఏపీని బాగు చేస్తానంటే జనాలు ఎందుకు వినడం లేదు అన్నది ఆలోచిస్తే ఆ ఫ్రస్ట్రేషన్కి జవాబు దొరుకుతుంది అని అంటున్నారు. తాను మొత్తం 175 సీట్లకు పోటీ చేస్తాను, ఏపీని నాకు అప్పగించండి అంటే జనాలు నమ్ముతారేమో కానీ ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నానో కూడా చెప్పకుండా తాను వెళ్లిన నియోజకవర్గంలో కనీసం తన పార్టీ వారిని కూడా అభ్యర్థిగా పరిచయం చేయకుండా సాగుతున్న పవన్ యాత్ర పూర్తిగా జగన్ మీద తిట్ల దండకమే అని వైసీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా ఫ్రస్ట్రేషన్ పవన్లో పెరిగిందా అంటే ఆయన రాజకీయ తడబాట్లే దానికి కారణమని కూడా అంటున్నవారు ఉన్నారు.